రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పరాక్రమము కలిగిన వానికంటే దీర్ఘశాంతము కలిగిన వాడే శ్రేష్ఠుడుగా వాక్యము తెలియజేస్తుంది. మామూలుగా మనము ఈ లోక ప్రకారం చూస్తే ఏం చేస్తాము, ఎవరైతే పరాక్రమముగా ఉండి చక్కగా ధీరత్వాన్ని చూపిస్తూ అందరిపైన విజయాలు సాధిస్తూ ఉంటే అలాంటి వాడిని విజయవంతమైన వానిగా చూస్తూ ఉంటాము. అయితే మరి దీర్ఘశాంతము కలిగి ఉండుట, ఎంత అన్యాయం జరుగుతున్నా సహించుట అనేది ఎంతో గొప్ప విషయముగా వాక్యము మనకు స్పష్టముగా తెలియజేస్తుంది. అంటే నీవు ఒకని మీద ప్రతీకారము తీర్చుకొని దానిని విజయంగా నీవు భావించిన దానికంటే వాడిని క్షమించి నీవు దానిపైన విజయం సాధించినప్పుడు నీవు గొప్పవాడవవుతావు. అయితే లోకము దృష్టిలో అది సరైనదిగా కనిపించకపోవచ్చు. నీకు ఒకడు అన్యాయము చేస్తే వాని మీద నీవు పగ సాధించి విజయం సాధిస్తే దానిని గొప్ప విజయంగా లోకం పేర్కొనవచ్చు. అయితే నీవు ఏమీ చేయకుండా వానిని క్షమించి వదిలివేసినప్పుడు లోకము నిన్ను చేతకాని వాడలాగా చూడవచ్చు. అయితే దేవుని దృష్టిలో మాత్రము నీవు నిజమైనటువంటి విజయాన్ని పొందిన వాడవుగా గుర్తింపబడతావు. మరి ఇదే విధముగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేయటం జరిగింది. మరి ఆయనను సిలువలో చిత్రహింసలు చేస్తూ మరణానికి అప్పగించినప్పుడు కూడా ఆయన దీర్ఘశాంతాన్ని చూపించాడు. ఆయనని కొట్టుతూ బల్లెములతో పొడుస్తూ మరి చిత్రహింసలు పెడుతూ ఉన్నప్పుడు కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమింపుము అని ప్రార్థన చేయగలిగేటువంటి గొప్ప సాత్వికము దీర్ఘశాంతము వల్లే ఆయనకు వచ్చింది. అది నిజమైనటువంటి వీరునికి ఉండవలసినటువంటి లక్షణము. మరి అక్కడ కూడా అనేక మంది లోకరీతిగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు గనక వీడు యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఈ శిలువపై నుంచి దిగి వచ్చిన ఎడల మేము అతన్ని నమ్ముతాము అని అనేక మంది మూర్ఖపు జనులు మూర్ఖంగా మాటలాడటం కూడా జరిగింది. అంటే ప్రభువారు ఆ శిలువ శ్రమల నుంచి అప్పటికప్పుడు తప్పించుకొని వచ్చేస్తే అప్పుడు వారు క్రీస్తును దేవునిగా అంగీకరిస్తారంట. అన్ని అద్భుతాలు చేసి ఒక చనిపోయినటువంటి మనిషిని లేపటము మానవుల వల్ల సాధ్యమవుతుందా? మరి అలాంటి రోగాలను ఒక స్పర్శతోటి లేవనెత్తటము లేక ఒక మాటతోటి సమస్త దయ్యములను వెళ్ళగొట్టడం అనేది మానవ మాత్రులకు సాధ్యమవుతుందా? మరి ఆయన చేసినటువంటి అన్ని అద్భుతాలను కల్లారా చూసి కూడా అవిశ్వాసంలో మూర్ఖత్వంలో ఉన్న వారికి క్రీస్తు ఒకవేళ శిలువపై నుంచి దిగి వచ్చినా సరే వారు నమ్మరు. వారు వేరే ఒక కారణాన్ని ఎంచుకొని దానిని కూడా దూషణ కింద చేస్తారు. అందుకే మూర్ఖుల మనస్సు రంజింపజేయని అవసరం లేదు అని యేసయ్యకు తెలుసు. కాబట్టే వారి ఎదుట తనకు శక్తి ఉన్నా సరే తను వేడుకుంటే తన తండ్రి పరలోక సైన్యాన్ని పంపిస్తాడు అని తెలిసి ఉన్నా సరే తాను ఆ రీతిగా మరణం పొందకపోతే సమస్త మానవాళికి రక్షణ అనేది లేదు, పాప క్షమాపణ విమోచన అనేది లేదు అని తెలుసుకున్నాడు. కాబట్టే అంత విధేయతను చూపించాడు, అంత దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. ఆ దీర్ఘశాంతం వల్ల ఏమైంది, అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం హెచ్చింపబడినది. ఆయన సర్వలోకానికి పైగా అధికారి అయ్యాడు. అంటే ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన చూపించినటువంటి దీర్ఘశాంతము ఆయనను స్థాయికి హెచ్చించాయి. అంటే ఒక మహిమ నుంచి అధిక మహిమకు ఆయనను తీసుకువెళ్ళాయి. మన జీవితంలో కూడా మనకు కోపముతో పగ తీర్చుకునే అవకాశం ఉన్నా సరే నీ శత్రువులను ప్రేమించి క్షమించి వదిలిపెట్టి దేవుడే వారికి ప్రతీకారము తీర్చుకుంటాడని నీవు గనక వదిలివేసినట్లయితే నీవు కూడా అధిక మహిమను పొందుతావు. అధిక హెచ్చింపును ఈ లోకంలోనే నీవు చూస్తావు. అది దీర్ఘశాంతానికి ఉన్నటువంటి గొప్ప బలము, గొప్ప ధన్యత. 2వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే,
పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. అంటే పరాక్రమశాలి పట్టణాన్ని స్వాధీనపరచుకోగలడు కానీ తన మనస్సును స్వాధీనపరచుకోలేడు. ఎందుకంటే క్రోధము అనేది అధికంగా ఉండవచ్చు, కోపము అధికంగా ఉంటే తన మనస్సు అనేది తన అధీనంలో ఉండదు. అయితే దీర్ఘశాంతుడు పట్టణమును పట్టుకోవటం కంటే తన మనస్సును స్వాధీనపరచుకోగలడు. దానివల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నీవు నేను కూడా మన మనస్సును గనక స్వాధీనపరచుకోగలిగేటువంటి శక్తిని పొందుకుంటే అనేకమైనటువంటి కీడుల నుంచి మనము తప్పించబడతాము. ఈ లోకంలో జరిగేటువంటి సమస్త కీడులకు మూలము ఏమిటి? మన యొక్క దురాశ. అదేవిధంగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబ, ఇవి మన మనస్సు స్వాధీనంలో లేనప్పుడు మనకు వస్తాయి. మన మనస్సు స్వాధీనంలో లేకపోతే మరి కామము వస్తుంది, క్రోధము వస్తుంది, మరి మోహము, మదము, మాశ్చర్యము, ఇట్లాగా లోభితనము, ఇవన్నీ కూడా మనలను అధిగమిస్తాయి. ఎప్పుడైతే మన మనస్సు మన స్వాధీనంలో లేకుండా ఉంటుందో వీటి ద్వారా జరిగేటువంటి పాపాలకు మనము బలైపోతాము. వాటి వల్ల వచ్చేటువంటి చేదు ఫలాలను తప్పనిసరిగా మనము అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే పరాక్రమము కంటే దీర్ఘశాంతం అనేది ఎంతో అత్యున్నతమైనది. కాబట్టి ప్రియులారా, పరాక్రమశాలి నిజమైన విజయవంతమైనటువంటి వాడు కాదు, కానీ దీర్ఘశాంతము కలిగిన వాడు మాత్రమే నిజముగా విజయం సాధించేవాడు. ఎందుకంటే వాడు తన మనస్సును స్వాధీనపరచుకొని ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి కీడు నుంచి తప్పించుకోవటానికి శక్తిని పొందుకుంటాడు. మరి ఇట్టి కృప మనమందరము కూడా పొందుకొని విజయవంతమైనటువంటి జీవితము జీవించటానికి, దీర్ఘశాంతాన్ని మనము శాశ్వతంగా పొందుకొని ఈ లోకంలో జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయాలని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.